హలో హాయ్ అండి, నేను మీ బాస్కెట్స్ మాట్లాడతాను. మళ్ళీ మన సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఆల్రెడీ ప్రివ్యూస్ మనం ఒక వీడియో చేసాం, సతీష్ వెడ్స్ మౌనిక సంబంధించిన ఈవెంట్కి సంబంధించిన ఆల్బమ్ డిజైన్ చేయడం జరిగింది. ఇది కన్క్లూజన్ పార్ట్ అండి. ఈవెంట్తో ఎండ్ అయిపోయింది ఈ ఆల్బమ్ డిజైనింగ్. దీనికి సంబంధించిన మీరు ఇంట్రో చూద్దరు కానీ ఇంట్రోలో దగ్గర పోతాం. ఓకే చల్ ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మొత్తం 394 షీట్లు డిజైన్ చేయడానికి జరిగిందండి. ఇది 105 డేస్ వర్కింగ్ డేస్ అండి. అంటే నేను ఏ పని ఏ ప్రోగ్రామ్ చేసినా ఒక ఒక టేబుల్ పద్ధతిలో ఒక కంటెంట్గా చేసుకుంటానండి. అంటే ఇన్ని రోజులు డ్యూరేషన్లో చాలామంది ఇన్ని రోజులు పట్టిందా అంటారు. అంటే నాకు ఓన్లీ
25 రోజులు 75 రోజులు ఆల్బమ్ డిజైనింగ్కి టైం పట్టిందండి. అంటే నేను ట్యూటోరియల్స్ లాగా స్టోరీ టెలింగ్ ఓరియంటెడ్గా చేసుకుంటాను. అంటే మనకి ఎంగేజ్మెంట్ కాడ నుంచి ఇలా చాలా ఘట్టాలు ఉన్నాయండి. ఎంగేజ్మెంటు, బ్రైడ్ టు బి, అలాగే తర్వాత సంగీత్, మెహందీ ఫంక్షన్, కాలకూరలు, హల్దీ, మంగళ స్నానం, అలాగే పోస్ట్ వెడ్డింగ్, ఇలా చాలా జోనర్స్ ఉన్నాయి. ఒక రూమ్ టు బి తప్ప అన్నీ ఉన్నాయి ఇందులో. ఇవన్నీ నేను స్టోరీ ఓరియంటెడ్గా డిజైన్ చేసుకోవడం వల్లనే నాకు అలవాటు. అంటే షీట్లు మనం ఎన్ని డిజైన్ చేసి ఎన్ని ప్రింట్ ఇస్తామన్నది పక్కన పెడితేనండి మనకి కథ, అంటే కంటెంట్ మిస్ అవ్వకూడదు. కస్టమర్లకు మనం ఉన్నదే విషయం చెప్పుకుంటే దానికి తగ్గ డిజైన్ ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుందని ఎఫెక్ట్ పెట్టుకుంటే మనకి ఒక అండర్స్టాండింగ్ ఉంది, అర్థమవుతుందండి. కనీసం తెలియని వాళ్ళు అందరికీ కూడా షేర్ చేయడానికి మీరు ట్రై చేయండి. మనం ఇచ్చే అవుట్పుట్ దీన్ని కూడా జనాలు, పబ్లిక్ ఒకసారి గమనించండి, కంపేర్ చేసి చూసుకోండి. మీరు ఇచ్చే అమౌంట్కి చేసే వర్క్కి ఒకసారి కంపేర్ చేసి చూడండి. ఆల్బమ్స్ కానీ వీడియోస్ కానీ గ్రహించాలి అనే తాపత్రయంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనండి, ఉంటాను.